మా సినిమాల్లో కొన్ని డైలాగ్స్లో పొలిటీషియన్స్ని చూపిస్తుంటారు కదా, మాటల్లో చెప్తారు చేతల్లో ఉండదని, కానీ మీది మాటల్లోనూ ఉంది మీ చేతల్లోనూ చూపిస్తున్నారు కాబట్టే మేము హోల్ హార్టెడ్గా అప్రిషియేట్ చేయగలుగుతున్నాం దీన్ని. సీయింగ్ ఇట్ మీ సినిమా వాళ్ళకి పాపం పొలిటీషియన్స్ పోలీస్ వాళ్ళు ఈజీగా దొరుకుతారండి, అన్ని పాత్రలకు మంచి డాక్టర్ ఉంటాడు చెడ్డ డాక్టర్. కానీ మోస్ట్ అబ్యూజ్డ్ అయితే పొలిటీషియన్స్ పోలీసు. సో యునో ఐ థింక్ వీ విల్ చేంజ్ ఇట్. ఐ థింక్ ఇన్ తెలంగాణ దిస్ లీడర్షిప్ విల్ చేంజ్ దట్ ఇమేజ్ ఆఫ్ అ పొలిటీషియన్. అంటే నాట్ ఓన్లీ వన్ పర్సన్, అంటే ఓన్లీ ఒక పర్సన్ చేస్తే అవుతుంది అనట్లేదు. యాజ్ అ పార్టీ, యాజ్ అ గవర్నమెంట్ వీఆర్ డిటర్మైన్డ్ టు డూ దట్. అంటే పొలిటీషియన్స్ అంటే జనం కోసమే ఉంటారు, ఇంకా మాకు ఇంకేం పని ఉందండి. 24/7 ఐఎమ్ ఫర్ పీపుల్. నాకు అంతకుముందు వేరియస్ ఇష్యూస్ ఉండే, వేరియస్ వెంచర్స్, బిజినెస్ ఇష్యూస్, ఇవన్నీ అన్నీ పక్కన పెట్టేశాను. వెన్ ఐ కేమ్ ఫర్ తెలంగాణ మూమెంట్ ఐ సెడ్ సి దిస్ విల్ నీడ్ 24/7 ఆఫ్ మై ఎనర్జీ, కాబట్టి వీ డిడ్ దట్. అయితే పార్ట్ టైం పొలిటీషియన్స్ ఉంటారు కదండి, వాళ్ళతో ఇబ్బందులు వస్తాయి. సో వాళ్ళని మీరు సినిమాలో చూపించుకోండి, కానీ మాలాంటి వాళ్ళని మాత్రం వదిలేసారు. వాళ్ళ క్యారెక్టర్ పార్ట్ టైం పొలిటీషియన్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, అట్లా చాలామంది ఉన్నారు. చాలామంది ఏంటంటే సగం బిజినెస్ సగం, అంటే పాపం వాళ్ళ ఆలోచన ఇంకెక్కడో ఉంటుంది, ఈ విషయం మీద ఉంటుంది. బట్ 24/7 ప్రజల కోసం ఆలోచన చేస్తే సో మచ్ వీకెండ్, సో మచ్ వీకెండ్ అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఎవరి పని వాళ్ళు చేస్తే మాత్రం అసలు ఇంత ఇబ్బంది ఉండదండి. కరెక్ట్, ఎవరి పని వాళ్ళు చేస్తే అన్ని బాగుంటాయి మన ఇండియాలో అండ్ ఐఎమ్ షూర్ ఆ టైం వస్తుందనే నేను చాలా హోప్ఫుల్గా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.